హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ సబ్స్క్రైబర్స్ ఓ సంవత్సరంగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి రెసిపీ హైదరాబాది వెజ్ దమ్ బిర్యానీ. సారీ లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ మీకు నేను పర్ఫెక్ట్ రెసిపీ పోస్ట్ చేస్తున్నాను. ఇది మీకు ష్యూర్గా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. జాగ్రత్తగా టిప్స్ ఫాలో అవ్వండి. రెసిపీ చేసే ముందు vismyfood.com వెబ్సైట్ విజిట్ చేస్తే డీటెయిల్డ్గా బోల్డ్ అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి, చక్కగా చదువుకుంటూ చేయొచ్చు. కాబట్టి వీడియో చూసేయండి, రెసిపీ చేసే ముందు vismyfood.com వెబ్సైట్ విజిట్ చేసి జాగ్రత్తగా చదువుకొని చేయండి. లెట్స్ స్టార్ట్ పర్ఫెక్ట్ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ. ముందుగా మరుగుతున్న నీళ్లలో చెక్కు తీసినటువంటి ఓ ఆలు ముక్కలు, ఓ క్యారెట్ ముక్కలు, 6 ఫ్రెంచ్ బీన్స్, 1/2 చెంచా పసుపు, సాల్ట్, 10-15 కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. కాలీఫ్లవర్ మరీ చిన్న చిన్న ముక్కలు వేయకండి, చిదురైపోతాయి. ఇవన్నీ వేసి 70% కుక్ చేసుకోండి. 70% అంటే ఇంకో 5-6 నిమిషాలు కుక్ చేసి పూర్తిగా కుక్ అయిపోతాయి అనుకుంటున్నప్పుడు తీసేయండి, అదే 70%. ఇవన్నీ తీసి ఓ బౌల్లో వేసి వెంటనే చన్నీళ్లు పోసేయండి. ఇక ఆ పైన కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్నటువంటి బౌల్లో పార్బాయిల్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్ని ఓ లేయర్గా వేసేయండి. ఇందులోనే ఓ పిడికడు 30 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టినటువంటి తాజా బఠానీ వేసుకోండి. అలాగే 1/4 కప్ ఫ్రైడ్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ షాహీ జీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 4 యాలకలు, 5 లవంగాలు, సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 చెంచా పసుపు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ విస్మయ్ ఫుడ్ స్పెషల్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 నిమ్మకాయ రసం పిండి. వెజిటేబుల్స్ అన్నిటికీ జాగ్రత్తగా బాగా పట్టించండి. ఇప్పుడు 1/2 కప్ మేగడతో ఉన్నటువంటి కమ్మటి పెరుగు వేసి బాగా పట్టించండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కోట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 2 లీటర్ల నీళ్లను మరిగించుకోండి. ఇందులో 1 టీ స్పూన్ షాహీ జీరా, 6-7 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 దంచిన యాలకలు, 1 నల్ల యాలక, 1 అనాస పువ్వు, 1 బిర్యానీ ఆకు, 2 టీ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లని తెరలగాకనివ్వండి. సాల్ట్ ఈ నీళ్లలో ఖచ్చితంగా ఎక్కువ వేయాలి, ఇందులో ఉండే ఉప్పే రైస్కి పడుతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఉప్పు వెయ్యం. నీళ్లు తెరలకాగుతున్నప్పుడు మాత్రమే గంటపాటు నానబెట్టుకున్నటువంటి 1.5 కప్పుల బాస్మతి బియ్యం వేసుకోండి. 1.5 కప్పుల బాస్మతి బియ్యం అంటే 325 గ్రాముల కొలత ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఇందులోనే 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి, బియ్యం తెల్లగా ఉడుకుతుంది. ఇంకా 1 పచ్చిమిర్చి చీలికలు వేసి 70% కుక్ చేసుకోండి. 70% అంటే పట్టుకుంటే సగం పైన ఉడుకుండాలి, ఇంకాస్త పలుకుండాలి, అది 70% అంటే. ఆ స్టేజ్లో మసాలాలన్నీ కలిపి ఉంచుకున్నటువంటి వెజిటేబుల్స్ మీద 2 లేయర్లుగా వేసుకోండి. మిగిలిన రైస్ మరో 5 నిమిషాలు ఉడికిస్తే అది 80% కుక్ అవుతుంది. దీన్ని మరొక లేయర్గా వేసుకోండి. ఇంకో 5 నిమిషాలు కుక్ చేస్తే అది 90% కుక్ అవుతుంది. దాన్ని మరో లేయర్గా వేసుకోండి. ఇప్పుడు కుక్ చేసుకున్నటువంటి వాటర్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు బిర్యానీ బౌల్ని స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు రైస్ మీద 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అలాగే అంచుల వెంట 50 ml రైస్ ఉడికించుకున్నటువంటి నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువగా పోయకండి, 50 ml కరెక్ట్గా సరిపోతాయి. ఈ రైస్ మీద 1/2 చెంచా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు వేడి పాలల్లో చిటికెడు నానబెట్టినటువంటి కుంకుమ పువ్వు పాలు, 2 టేబుల్ స్పూన్లు వేయించినటువంటి అనియన్, 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు చల్లి దమ్ ఎటూ పోకుండా టిష్యూ నాప్కిన్స్తో సీల్ చేసేయండి. ఆ పైన కాసిన నీళ్లు చల్లండి. ఇక దమ్ అస్సలు రిలీజ్ అవ్వనే అవ్వదు. పైన గట్టి లిడ్ పెట్టి 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 15 నిమిషాలు అలా వదిలేసేయండి. 15 నిమిషాల తర్వాత తీస్తే ఇదిగో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది బిర్యానీ. దీనికి పర్ఫెక్ట్ జోడి మిర్చికా సాలాన్. అది ఛానల్లో ఉంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచాను, చూడండి. మీరు యాజ్ ఇట్ ఇస్గా ఇదే కొలతలతో చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ అన్ని నేను vismyfood.com వెబ్సైట్లో రెసిపీలో రాసి ఉంచాను, జాగ్రత్తగా చదువుకొని చేయండి. మీకు నచ్చిందా పర్ఫెక్ట్ వెజ్ దమ్ బిర్యానీ? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని vismyfood Instagram లో పోస్ట్ చేయండి. బై ది వే, vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.